టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నాకి ప్రస్తుతం బ్యాడ్ టైం కాస్త గుడ్ టైం గా మారుతోంది. ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడడంతో ఈ భామకు ఆఫర్లు తగ్గాయి. కానీ మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక వెనుకబడినట్టు కనిపిస్తోంది. కానీ రాశి ఖన్నాకు అవకాశాల పరంగా లోటేమీ లేదు. బాలీవుడ్లో చాలా గ్యాప్ తరువాత జెండా పాతాలని ప్రయత్నించింది. కానీ మెగా ప్లాప్ స్పీడ్ బ్రేకర్స్లా అడ్డుపడింది. గత నెల ఎన్నో ఆశలు పెట్టుకుని సిద్ధార్థ రాయ్ జోడీగా నటించిన యోధ దారుణంగా బోల్తా కొట్టగా ఆగస్టు 2 విడుదల కాబోతున్న వివాదాస్పద అంశాల ది సబర్మతి రిపోర్టు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని నమ్మకంతో ఉంది రాశి ఖన్నా. దీనికన్నా ముందు 3 రిలీజ్ అవుతున్న అరణ్మై 4 గురించి కోలీవుడ్లో మంచి బజ్ ఉంది. తమన్నాతో కలిసి నటించిన హారర్ మూవీ ఇది. ఇవి కాకుండా సిద్ధు జనలగడ్డ తెలుసు కదా ముగ్గురు హీరోయిన్లో ఒకరిగా రాశి ఖన్నా నటించింది. ఈమె క్యారెక్టర్కి మంచి ప్రాధాన్యం దక్కేలా దర్శకురాలు నీరజా కోన డిజైన్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. మేధావి అనే మరో తమిళ సినిమా నిర్మాణంలో ఉంది. ఇంకో బాలీవుడ్ మూవీ ప్రతిపాదన దశలో ఉంది. ఇవన్నీ చూస్తే ఒకటో రెండో హిట్ అయినా చాలు, రాశి ఖన్నా కెరీర్ మళ్లీ ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నితిన్ రాబిన్ హుడ్ నుంచి శ్రీలీల తప్పుకున్నాక రాశి ఖన్నాను దాదాపు ఓకే చేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఊరికే నిప్పులేందే పొగరాదుగా అనుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం దాకా హిట్లలో ఉండి ఇప్పుడిప్పుడు ఇలాంటి గ్రాఫ్ చూడటం కొంచెం ఇబ్బంది అయినా ఇన్నేసి ఆఫర్లు చేతిలో ఉండడము విశేషమే. వెబ్ సిరీస్ రుద్ర ఫర్జీలతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా కథలు బాగుంటే ఏ భాషలో అయినా నటిస్తానంటోంది. ఒక దశలో చిరంజీవి విశ్వంభర బాలయ్య 109కు తన పేరే పరిశీలించారు. కానీ ఎందుకో మరి ఫైనల్ కాలేదు. సీనియర్ హీరోల సరసన నటించేందుకు సానుకూలంగా ఉంటే ఎక్కువ ఛాన్సులు వస్తాయి. త్రిష నయనతార లాంటి వాళ్ళు ఇంకా డిమాండ్లో ఉన్నారంటే కారణం ఇదే. అలాంటి బ్రేక్ ఒకటి రాశి ఖన్నాకు దక్కాలి. హాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర కూడా ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ని మన తెలుగులో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందుకు తీసుకువెళ్తున్నాడు. తాను ఇదే పనిపై ఉంటా అని మనోడు మాట కూడా ఇచ్చేశాడు. హనుమాన్ విడుదలకు ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు అవకాశం దొరికితే అవతార్ లాంటి సినిమా తీస్తానని ఒక ఇంటర్వ్యూలో చెబితే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ముగ్గురు పెద్ద స్టార్ల పోటీని తట్టుకుని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం చూశాక ఎవరూ నోరు విప్పలేదు. కట్ చేస్తే హనుమాన్ దిగ్విజయంగా 100 పూర్తి చేసుకుంది. డైరెక్ట్ షిఫ్ట్ అన్నీ కలిపి 25 పైగా కేంద్రాలు వచ్చినట్టుగా ట్రేడ్ టాక్. నిన్న హైదరాబాద్ AAA మల్టీప్లెక్స్లో ఘనంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ ప్లాన్స్ చెప్పారు. సినిమాటిక్ యూనివర్స్ మీద ఇంకో 20 పనిచేస్తారని, తనతో పాటు ఇతర దర్శకులు ఇందులో భాగమవుతారని, సౌత్ నుంచి నార్త్ వరకు ఎందరో స్టార్లు వీటిలో నటిస్తారని చెప్పుకొచ్చారు. అంటే తన కెరీర్ మొత్తం దీనికే అంకితం చేయబోతున్నాను అనే సంకేతంగా స్పష్టంగా ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ దగ్గర చాలా ఫ్యాంటసీ కథలున్నాయి. నెక్స్ట్ లైన్లో ఉన్న అధీరా కూడా అలాంటిదే. జై హనుమాన్ గురించి తెలిసిందే, అందరూ సూపర్ హీరోలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అవెంజర్స్ తరహాలో టాలీవుడ్లో ల్యాండ్మార్క్ ఫ్రాంచైజ్ ఇవ్వాలనేదే ఈ యువ దర్శకుడి జీవిత లక్ష్యంగా కనిపిస్తోంది. చూస్తుంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. కమర్షియల్ జానర్ని టచ్ చేయకుండా కేవలం సూపర్ హీరోలతో సినిమాలు చేయటం అనేది బడ్జెట్ మార్కెట్ రెండింటి పరంగా పెద్ద బాధ్యతతో కూడుకున్నది. పైగా హాలీవుడ్లో మాత్రమే ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతూ వచ్చింది. కానీ ఇండియాలో ఎవరూ చేయలేకపోయారు. హృతిక్ రోషన్, క్రిష్ సైతం 3 భాగం తర్వాత ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. అక్కడ రాకేష్ రోషన్ వయస్సు ఇబ్బంది పడుతోంది. కానీ ప్రశాంత్ వర్మకు ఆ సమస్య లేదు. చూద్దాం మరి ప్రశాంత్ వర్మ ఆలోచనలు ఏ స్థాయిలో ఫలిస్తాయో.